శాంతి ఈరోజు మురళి డేటు ఇరవై తొమ్మిది సెప్టెంబరు రెండు వేల ఇరవై ఒకటి బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా ఈ అంతిమ జన్మలో గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమలపుష్ప సమానముగా పవిత్రముగా అవ్వండి ఒక తండ్రిని స్మృతి చేయండి ఇదే గుప్తమైన శ్రమ అని బాబా అంటున్నారు ప్రశ్న జ్ఞాన మూడవ నేత్రం లభిస్తూనే ఏ వ్యత్యాసము స్పష్టముగా అనుభవం అవుతుంది అని బాబు అడుగుతున్నారు సమాధానము భక్తి మార్గంలో భగవంతుణ్ణి పొందేందుకు గడప గడప వద్ద వెతుకుతూ ఉండేవారు ఎన్నో ఎదురు దెబ్బలు తింటూ ఉండేవారు ఇప్పుడు మనకు వారు లభించారు కానీ పాపం మనుషులు ఇంతవరకు దారి తప్పి తిరుగుతూనే ఉన్నారు దారి వెతుకుతూనే ఉన్నారని వారిపైన దయ కలుగుతుంది బాబా మనల్ని వెతుకుట నుండి విడిపించేశారు మనము బాబా జతలో వెళ్ళేందుకు ఇప్పుడు ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నాము పాట ఈరోజు మనుష్యులు అంధకారంలో ఉన్నారు ఓం శాంతి ఒకవైపు భక్తులు స్మృతి చేస్తున్నారు మరొక వైపు ఆత్మలైన మనకు జ్ఞానము అనే మూడవ నేత్రం లభించింది అనగా ఆత్మకు తండ్రి గుర్తింపు దొరికిపోయింది మేము ఇంకా వెతుకుతూనే ఉన్నాము అని వారు అంటారు ఇప్పుడు మీరు వారి వలె వెతకరు ఎంత వ్యత్యాసం ఉంది అంటున్నారు బాబా పిల్లలైన మిమ్మల్ని వెంట తీసుకుని వెళ్ళేందుకు తండ్రి ఏర్పాట్లు చేస్తున్నారు మనుషులు గురువుల వెంట తీర్థయాత్రలు మేళాలు జాతరలు మొదలైతే వాటి వెనుక ఎంతగానో తిరుగుతూ ఉన్నారు ఇప్పుడు మీ వెదకడం సమాప్తమైపోయింది ఇలా వెతుకుట నుండి విడిపించేందుకే తండ్రి వచ్చారని పిల్లలైన మీకు తెలుసు కల్పం క్రితము తండ్రి వచ్చి ఎలా చదివించారు లేక రాజయోగం నేర్పించారు మళ్ళీ అదే విధంగా చదివిస్తున్నారు మనము ఐదు వికారాలపైన విజయం పొందుతున్నామని పిల్లలకు తెలుసు మాయను జయిస్తే జగత్తును జయిస్తారు అని అంటారు ఐదు వికారాలని మాయ అని అంటారు మాయ మనకి శత్రువు ధనాన్ని సంపదను మాయా అని అనరు పంచవికారాల రూపి రావణుడు లేక మాయా అని కూడా వ్రాయాలి అప్పుడు మనుషులు కొద్దిగానైనా అర్థం చేసుకుంటారు లేకుంటే అర్థం చేసుకోలేరు మాయను జయిస్తే జగత్తును జయిస్తారు ఇందులో యాదవులు కౌరవులు లేక అసురులు దేవతల యొక్క మాటే లేదు స్థూలమైన యుద్ధము జరగనే జరగదు యోగ బలంతో మాయా రావణుని పైన విజయం పొందడం వలన జగజ్జీతులుగా అవుతారు అని మహిమ చేయబడుతుంది జగత్తు అనగా విశ్వము అని పిల్లలైన మీకు తెలుసు విశ్వం పైన విజయాన్ని కలిగించేందుకు స్వయంగా విశ్వానికి మాలికుడే వస్తారు వారే సర్వశక్తివంతులు తండ్రిని స్మృతి చేస్తేనే పాపాలు భస్మమవుతాయి అని పిల్లలకు అర్థం చేయించబడింది ముఖ్యమైనది స్మృతి స్మృతి చేయడం వలన మీ ద్వారా ఎలాంటి వికర్మలు జరగవు అని బాబా అంటున్నారు సంతోషంగా కూడా ఉంటారు పతిత పావనుడైన తండ్రి పావనముగా చేసేందుకు వచ్చారు ఇప్పుడు మనము వికర్మలు ఎందుకు చేయాలి అని అడుగుతున్నారు బాబా మీ అంతట మీరు సంభాళించుకోవాలి మనుషులకు బుద్ధి ఉంది కదా ఇందులో వేరే యుద్ధం యొక్క మాటే లేదు కేవలం పంచ వికారాలు జయించేందుకు తండ్రిని స్మృతి చేయడం చాలా సులభము అయితే ఇందులో శ్రమ కలుగుతుంది సమయం పడుతుంది మాయా దీపాన్ని ఆర్పివేసేందుకు మాటి మాటికి తుఫాను తీసుకుని వస్తుంది అంతేకాని ఇందులో యుద్ధం యొక్క మాట లేదు అక్కడ ఉండేదే దేవతల రాజ్యము ఒక్క అసురుడు కూడా ఉండడు అని బాబా చెప్తున్నారు మనము బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణులము బ్రాహ్మణ కులానికి చెందిన వారే స్వయాన్ని బ్రాహ్మణులుగా భావిస్తారు ఆత్మల తండ్రి కూర్చుని ఆత్మలైన మనకు జ్ఞానాన్ని ఇస్తున్నారు జ్ఞానసాగరులు పతిత పావనులు సరువుల సద్గతి దాత వారు ఒక్కరే వారే స్థాపన చేయువారు పిల్లలైన మీకు చాలా సంతోషం ఉండాలి విదేశీయులకు కూడా తెలిసిపోతుంది వీరు సింధ దేశంలోని ఆ కుమార్ కుమారిలే వీరే మతాన్ని అనుసరించి స్వర్గాన్ని స్థాపన చేస్తాము అని చేసి చూపిస్తాము అని అనేవారు ఆత్మ శరీరం ద్వారా అంటుంది కదా ఆత్మయే వింటుంది ఆదేశం ప్రకారం కూడా ఆత్మయే నడుస్తుంది కల్పకల్పము బాబా వచ్చి యుక్తులు తెలియచేస్తూ ఉన్నారు తండ్రి గుప్తముగా ఉన్నారు ఎవ్వరూ తెలుసుకోలేరు అనేక మంది మనుషులకు అర్థం చేయిస్తారు కానీ కోట్లాది మందిలో ఏ కొందరు అర్థం చేసుకుంటారు మనది ఆల్రౌండర్ పాత్ర అని పిల్లలు ఇప్పుడు తెలుసుకున్నారు బాబా అర్థం చేయిస్తున్నారు మీరు మాత్రమే రాజ్యం తీసుకుంటారు ఇతరులు ఎవ్వరు తీసుకోలేరు స్వయాన్ని హిందువులుగా పిలిపించుకునే భారతవాసీలైన మీరు తప్ప ఇంకెవ్వరూ తీసుకోలేరు మనము ఏ పేరు చెప్పినా జనాభా లెక్కల్లో కూడా హిందువులు అనే వ్రాసుకుంటారు వాస్తవానికి మనము ఆది సనాతన దేవి దేవతా ధర్మానికి చెందిన వారము ఆ దైవీ ధర్మము భ్రష్టమయ్యి కర్మ భ్రష్టమైపోయినందువలన స్వయాన్ని హిందువులు అని చెప్పుకుంటున్నారు హిందువు అనే పేరు ఎందుకు వచ్చిందో ఎవ్వరికీ తెలియదు అంటున్నారు బాబా హిందూ ధర్మాన్ని ఎవరు స్థాపించారు అని అడగాలి ఇది దేశము పేరు ధర్మము పేరు కాదని ఎవ్వరూ చెప్పలేరు ఇప్పుడు బ్రాహ్మణ దేవత క్షత్రియ ధర్మాలు స్థాపన అవుతున్నాయని పిల్లలకు తెలుసు బ్రాహ్మణ దేవీ దేవతాయ నమ అని అంటారు బ్రాహ్మణులు సర్వోత్తములు మొదటి నెంబరు వారు వాస్తవానికి సతయుగాన్ని స్వర్గము అంటారు రామచంద్రుని రాజ్యాన్ని కూడా స్వర్గము అని అనరు అర్ధకల్పము రావణ రాజ్యము అర్ధకల్పము రామరాజ్యము ఇవన్నీ హృదయంలో ధారణ చేసుకోవాలి ఇప్పుడు స్వర్గంలోకి వెళ్ళేందుకు మనం ఏం చెయ్యాలి అని బాబా అడుగుతున్నారు తప్పకుండా పవిత్రంగా ఉండి తీరాలి తండ్రి అంటున్నారు పిల్లలు కామం మహాశత్రువు దీనిపైన తప్పనిసరిగా విజయాన్ని పొందాలి అందుకే కమల పుష్పపు గుర్తును చూపిస్తారు గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానముగా పవిత్రముగా తయారు కావాలి ఈ ఉదాహరణ అనగా కమల పుష్పము మీ కొరకే అంటున్నారు బాబా హఠయోగులు గృహస్థ వ్యవహారములో కమల పుష్ప సమానముగా ఉండలేరు వారు నివృత్తి మార్గపు పాత్రను అభినయిస్తారు గృహస్థ వ్యవహారంలో ఉండలేరు అందుకే ఇల్లు వాకిలి వదిలి వెళ్ళిపోతారు రెండు రకాల సన్యాసులను మీరు పోల్చవచ్చు ప్రవృత్తి మార్గంలో ఉండేవారి సన్యాసానికి మహిమ ఉంది అని బాబా అంటున్నారు తండ్రి అంటున్నారు గృహస్థి వ్యవహారంలో ఉంటూ ఈ ఒక్క అంతిమ జన్మలో ధైర్యం చేసి కమలపుష్ప సమానముగా పవిత్రులుగా తయారు కండి భలే మీ గృహస్థి వ్యవహారంలోనే ఉండండి ఆ సన్యాసులైతే ఇల్లు వాకిళ్ళు వదిలి వెళ్ళిపోతారు అనేక మంది సన్యాసులు ఉన్నారు వారికి భోజనం ఇవ్వవలసి వస్తుంది మొదట వారు కూడా సత్వ ప్రధానంగా ఉండేవారు ఇప్పుడు తమోగా అయిపోయారు డ్రామాలో వారి పాత్ర ఇలాగే ఉంది కాబట్టి మళ్ళీ ఇలాగే జరుగుతుంది అని బాబా అంటున్నారు ఈ పతిత ప్రపంచం వినాశనమయ్యే తీరాలి అని బాబా అర్థం చేయిస్తున్నారు చిన్న చిన్న విషయాలకు నేను చెప్పినట్లు జరగకుంటే పెద్ద యుద్ధం జరుగుతుందని ఒకరినొకరు బెదిరించుకుంటూ ఉంటారు కల్పం క్రితం కూడా ఇలాగే జరిగిందని మీకు తెలుసు కడుపు నుండి ముసలం వచ్చింది ఇది జరిగింది అది జరిగింది హోళీనాడు మారు వేషాలు వేస్తారు వాస్తవానికి ముసలము అంటే వినాశనం చేసేది ఏది జరిగిపోయిందో అది మళ్ళీ జరుగుతుంది అని మీకు తెలుసు ఇది తయారై తయారవుతూ ఉన్నటువంటి డ్రామా ఇప్పుడు మీ బుద్ధిలో రహస్యం అంతా ఉంది కేవలం నోటితో చెప్పే మాట కాదు దోషము ఎవ్వరిది కాదు డ్రామాలో పాత్రే అలా ఉంది అనే బాబా అంటున్నారు మీరు కేవలం తండ్రి సందేశాన్ని వినిపించాలి ఇది అనాది అవినాశి డ్రామా బావి అంటే ఏమిటో బావి అనగా విధి విధి అంటే ఏమిటో కూడా మీరు అర్థం చేసుకున్నారు ఇది ప్రసిద్ధి చెందిన సంగమ యుగము అనగా కలియుగ అంతిమ సమయము మరియు సతీయుగానికి ఆది సమయము దీనినే పురుషోత్తమ యుగము అని అంటారు ఈ సమయంలో పిల్లలకు పురుషోత్తమ యుగం గురించి బాగా అర్థం చేయిస్తున్నారు ఇది ఉత్తమ పురుషులుగా తయారయ్యే యుగము అందరూ సత్తు ప్రధానముగా ఉత్తములుగా తయారవుతారు ఇప్పుడు ఇది కనిష్ట తము ప్రధాన సమయము ఇటువంటి పదాలను కూడా మీరు చాలా బాగా అర్థం చేసుకున్నారు కలియుగము పూర్తి అయ్యి సతీయుగం వస్తుంది మళ్ళీ జయ జయధ్వనులు వినిపిస్తాయి కథ చెప్తారు కదా ఇది చాలా సులభమైనది అసత్యమైన కథలు కూడా చాలానే చెప్తూ ఉంటారు ఇప్పుడు తండ్రి స్వయంగా కూర్చుని అర్థం చేయిస్తున్నారు పిల్లలు భక్తి మార్గంలో మీరు నా మహిమను గానం చేస్తూ వచ్చారు ఇప్పుడు ప్రాక్టికల్గా నేను శాంతి ధామము సుఖ ధామాలకు వెళ్ళే మార్గాన్ని తెలియజేస్తున్నాను సద్గతిని సుఖపు గతి అని దుర్గతిని దుఃఖమిచ్చు గతి అని అంటారు కలియుగంలో దుఃఖం ఉంది సతయుగంలో సుఖం ఉంటుంది అర్థం చేస్తే అందరూ అర్థం చేసుకుంటారు పోను పోను అర్థం చేసుకుంటూ ఉంటారు సమయం చాలా కొద్దిగా ఉంది అని బాబా అంటున్నారు గమ్యము చాలా ఉన్నతమైనది కాలేజీకి వెళ్ళి మీరు అర్థం చేస్తే ఈ జ్ఞానాన్ని వారు చాలా బాగా అర్థం చేసుకుంటారు ఈ డ్రామా చక్రం తిరుగుతూనే ఉంటుంది ఇక ఏ ఇతర ప్రపంచము లేదు పైభాగంలో మరో ప్రపంచం ఉంది అని వారు భావిస్తారు అందుకే నక్షత్రాల వైపు కూడా వెళ్తూ ఉంటారు వాస్తవానికి అక్కడ ఏమీ లేదు అంటున్నారు బాబా భగవంతుడు ఒక్కరే సృష్టి కూడా ఒక్కటి అదే మానవ సృష్టి మనుషులు మనుషులే కేవలం దేహ ధర్మాలు అయితే అనేకం ఉన్నాయి ఎన్నో వెరైటీలు ఉన్నాయి సతీయుగంలో ఒకే ధర్మము ఉండేది దానిని సుఖధామము అని అంటారు కలియుగము దుఃఖధామము ఇది సుఖ దుఃఖాల ఆట కదా తండ్రి పిల్లలకు దుఃఖమునివ్వరు తండ్రి వచ్చి దుఃఖము నుండి విముక్తులుగా చేస్తారు దుఃఖహర్త అయిన అయినవారు ఎవరికైనా దుఃఖాన్ని ఎలా ఇస్తారు ఇప్పుడు ఉండేది రావణ రాజ్యము మనుషులలో పంచ వికారాలు ప్రవేశమై ఉన్నాయి కాబట్టి దీనిని రావణ రాజ్యము అని అంటారు ప్రపంచ చరిత్ర భూగోళల రహస్యం కూడా పిల్లలైన మీ బుద్ధులోకి వచ్చేసింది ప్రతిరోజు మీరు వింటున్నారు ఇది చాలా గొప్ప చదువు అని బాబా చెప్తున్నారు ఇప్పుడిక కొద్ది సమయం మాత్రమే ఉంది అందువలన ఈ సమయంలోనే తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోండి నెమ్మది నెమ్మదిగా ఈశ్వరుని మార్గాన్ని చూపించేవారు వీరే అని మనుషులు తప్పనిసరిగా అర్థం చేసుకుంటారు ప్రపంచంలో ఈశ్వరుణ్ణి పొందేందుకు ఇతరులెవ్వరూ దారిని తెలియచేయలేరు ఈశ్వరుని దారి ఈశ్వరుడే తెలుపుతాడు మీరు వారి సందేశం ఇచ్చేటటువంటి సంతానము కల్పం క్రితం కూడా ఎవరు నిమిత్తులుగా అయ్యారో ఇప్పుడు కూడా వారే అవుతారు ఇతరులను తయారు చేస్తూ ఉంటారు పిల్లలు మాత్రం విచార సాగర మతనం చేయాలి అని బాబా అంటున్నారు బాబా ఈ చిత్రం ఉండాలి దీని ద్వారానే మనుషులు బాగా అర్థం చేసుకుంటారు అని బాబాకు సలహా ఇవ్వాలి బాబా తక్కువ చిత్రాలు ఉంచుకోమని ఎందుకు చెప్తారు అంటే చాలా సేవా కేంద్రాలు చాలా చిన్న చిన్నవిగా ఉన్నాయి ఐదు ఏడు చిత్రాలు కూడా కష్టంగా ఉంచుకోగలరు అంటున్నారు బాబా తండ్రి అంటున్నారు ఇంటి ఇంటిలో కూడా గీతా పాఠశాల ఉండాలి ఒకే గదిలో అన్నీ జరుపుకునేవారు కూడా చాలామంది ఉన్నారు అని బాబా అంటున్నారు ముఖ్యమైన చిత్రాలు ఉంచుకుంటే మనుషులకు అర్థమవుతుంది చివరికి భగవంతుడు అని ఎవరిని అంటారో వారితో ఏమి లభిస్తుందో అర్థం చేసుకుంటారు భగవంతుణ్ణి తండ్రి అని అంటారు బబుల్నాథ్ బాబా అని అనరు రుద్ర బాబా అని కూడా అనరు శివ బాబా అనే పేరు చాలా ప్రసిద్ధి చెందింది బాబా అంటున్నారు ఇది కల్పం క్రితం జరిగినటువంటి జ్ఞాన యజ్ఞమే బేహద్దు తండ్రి అయిన శివుడు ఈ యజ్ఞాన్ని రచించారు బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులను రచించారు బ్రహ్మలో ప్రవేశించి స్థాపన చేస్తారు ఇది రాజయోగాన్ని నేర్పించేటటువంటి జ్ఞానము అంతేకాక ఇది యజ్ఞం కూడా అయింది ఇందులో పాత ప్రపంచమంతా ఆహుతయిపోయింది తండ్రి టీచరు గురువు కూడా వారే జ్ఞానసాగరులు కూడా వారే ఇటువంటి వారెవ్వరూ లేరు ఈ రోజుల్లో యజ్ఞము రచిస్తే దాని నలువైపుల శాస్త్రాలు ఉంచుతారు ఆహుతి చేసే ఒక యజ్ఞ కుండాన్ని కూడా తయారు చేస్తారు వాస్తవానికి ఇది జ్ఞాన యజ్ఞము దీని నుండి వారు కాపీ చేస్తారు అంటున్నారు బాబా ఇక్కడ స్థూల వస్తువులు మొదలైనవి ఏమీ లేవు ఇప్పుడు పిల్లలైన మీకు అనంతమైన తండ్రి లభించారు అనంతమైన జ్ఞానం లభించింది ఇతరులు ఎవ్వరికీ ఇది తెలియదు ఇక్కడ అనంతమైన ఆహుది జరుగుతుంది ఇదంతా మీకు తెలుసు ఇప్పుడు పాత ప్రపంచం సమాప్తం అవుతుందని రామరాజ్యం స్థాపన అవుతుందని ఇది చాలా మంచిది అని సంతోషం కలుగుతూ ఉంటుంది కానీ వారు ఏదైతే స్థాపన చేస్తారో దానిని వారి కొరకే చేసుకుంటారు కదా అందరూ తమ కొరకే శ్రమ చేస్తారు అని బాబా అంటున్నారు మహాభారత యుద్ధం కూడా ఈ యజ్ఞము నుండి ప్రజ్వలితమైంది అని మీకు తెలుసు హద్దులోని ఆ మాటలు ఎక్కడ బేహద్దులోని ఈ మాటలు ఎక్కడ మీరు మీ కొరకే పురుషార్థం చేస్తారు ఎంతవరకు తండ్రిని తెలుసుకోరో అంతవరకు వారసత్వం కూడా లభించదు అంటున్నారు బాబా బాబా వచ్చి ఆత్మలకు శిక్షణ ఇస్తున్నారు ఇదంతా గుప్తమైనది హింసాత్మకంగా తయారైన ఆత్మ అహింసాత్మకంగా తయారు కావాలి ఎవరిపైన కోపగించుకోరాదు పంచ వికారాలను దానమిచ్చినట్లయితే గ్రహణము వదిలిపోతుంది ఈ వికారాల వలనే నల్లగా అయిపోయారు ఇప్పుడు మళ్ళీ సర్వగుణ సంపన్నంగా పదహారు కళ్ళ సంపూర్ణంగా ఎలా తయారు కావాలో బాబా కూర్చుని తెలియచేస్తున్నారు ఈ లక్ష్మీనారాయణలను ఈ విధంగా తయారు చేసింది ఎవరు ఎవరైనా గురువులు లభించారా వీరు విశ్వానికి యజమానులుగా ఉండేవారు గత జన్మలో తప్పకుండా మంచి కర్మలు చేసి ఉంటారు అందుకే మంచి జన్మ లభించింది మంచి కర్మలతో మంచి జన్మలు లభిస్తాయి బ్రహ్మ విష్ణువులకు సంబంధం కూడా తప్పకుండా ఉంది ఒక్క సెకండులో బ్రహ్మ నుండి విష్ణువు మనుషుల నుండి దేవతలుగా అవుతారు దీనిని ఒక సెకండులో జీవన్ముక్తి అని అంటారు తండ్రికి చెందిన వారీగా ఈ జీవన్ముక్తిని వారసత్వంగా పొందుకుంటున్నారు అక్కడ రాజు ప్రజలు అందరూ జీవన్ముక్తులుగానే ఉంటారు ఎవరు వస్తారో వారంతా జీవన్ముక్తులుగా తయారు కావాలి బాబా అందరికీ అర్థం చేయిస్తున్నారు అయితే ఉన్నతమైన పదవిని పొందేందుకు పురుషార్థం చేయాలి అంతా పురుషార్థంపైనే ఆధారపడి ఉంది పురుషార్థం చేస్తూ చేస్తూ మనము ఉన్నతమైన పదవిని ఎందుకు పొందుకోకూడదు అంటున్నారు బాబా తండ్రిని స్మృతి చేసినందున తండ్రి హృదయాన్ని అనగా హృదయ సింహాసనాన్ని అధిరోహిస్తారు తండ్రి మనకు ఎటువంటి శ్రమను ఇవ్వరు అబలలతో ఇక ఏ శ్రమ చేయిస్తారు తండ్రి స్మృతి కూడా గుప్తమైనది జ్ఞానమైతే ప్రత్యక్షమవుతుంది వీరి ఉపన్యాసం బాగుంది అని అంటారు కానీ యోగంలో ఎంతవరకు ఉన్నారు తండ్రిని స్మృతి చేస్తున్నారా ఎంత సమయం స్మృతి చేస్తున్నారు స్మృతి ద్వారానే జన్మ జన్మాంతరాల విక్రమలు వినాశనం అవుతాయి ఈ ఆధ్యాత్మిక జ్ఞానము కల్ప కల్పము ఆత్మిక తండ్రి అయిన శివుడే వచ్చి ఇస్తున్నారు ఇతరులు ఎవ్వరూ ఈ జ్ఞానాన్ని ఇవ్వలేరు అని బాబా చెప్తున్నారు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ గుడ్ మార్నింగ్ మరియు నమస్తే 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 ధారణ కొరకు ముఖ్యసారము ఫస్ట్ పాయింట్ అవినాశి డ్రామా రహస్యాన్ని బుద్ధిలో ఉంచుకొని ఎవరిని దోషిగా చెయ్యరాదు పురుషోత్తములుగా తయారయ్యే పురుషార్థం చెయ్యాలి ఈ కొద్ది సమయంలో తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి సెకండ్ పాయింట్ డబల్ అహింసకులుగా అయ్యేందుకు ఎప్పుడూ ఎవరిపైన కోపగించుకోరాదు వికారాలను దానమిచ్చి సర్వగుణ సంపన్నముగా తయారయ్యే పురుషార్థం చెయ్యాలి వరదానము విశ్వ పరివర్తన చేసే శ్రేష్ట కార్యంలో మీ వేలును ఇచ్చే మహాన్ సునిర్మాణ భవ సారాంశము ఏదైనా స్థూల పదార్థాన్ని తయారు చేస్తూ ఉంటే అందులో అన్ని వస్తువులు వేస్తారు అందులో సాధారణ ఉప్పు కానీ స్వీట్ అయితే అందులో తీపి కానీ తక్కువైతే ఎంత మంచి పదార్థమైనా తినేందుకు యోగ్యంగా ఉండదు అలాగే ఈ శ్రేష్టమైన విశ్వ పరివర్తన కార్యంలో ప్రతి రత్నము అవసరమే అంటున్నారు బాబా అందరి సహయోగము కావాలి అందరూ తమ తమ రీతిలో చాలా చాలా అవసరము అందరూ శ్రేష్టమైన మహారథులే అందువలన మీ ఉత్తమ కార్యం యొక్క మూల్యాన్ని తెలుసుకోండి అందరూ మహాత్ములే కానీ ఎంత మహాత్ములు అంతా నిర్మాణులుగా కూడా అవ్వండి అని బాబా అంటున్నారు స్లోగన్ మీ నేచర్ను అనగా మీ స్వభావాన్ని సరళంగా చేసుకున్నట్లయితే అన్ని కార్యాలు సులభముగా జరిగిపోతాయి అచ్చ ఓం శాంతి